అనంతపురం జిల్లా సింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన రాధ అనే మహిళ అనంతపురం శ్రీనివాస హాస్పిటల్లో గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటే శ్రీనివాస హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ వికటించడంతో ఆమె మృతి చెందింది. దీంతో శ్రీనివాస హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఆ బుద్ధి వచ్చినా సార్ ఆపరేషన్ చేస్తారంటే సీతాబాబు బాగా చేస్తాం గడ్డలు సింపుల్ గా అన్నాడు. ఆ బుద్ధి సాధించుకొని పోయినా బుధవారం వస్తాం అని చెప్పినా పోయినా బుధవారం అప్పుడు 11 గంటలకు వచ్చినాం సార్. 11 గంటలకు వచ్చి ఏం సార్ ఇట్లా ఉంది ప్రయాణ వాళ్ళు నా భార్య బాగా చేస్తామంటే బాగా చేస్తామని ఏం కాదు ఆపరేషన్ 20,000 ఖర్చు అయినా సరే సార్ అన్నాము. 10,000 కౌంటర్లో కట్టిన డబ్బు రక్త పరీక్ష దానికి 3,000 14,000 కట్టిన సార్ అంతా. కట్టిన తర్వాత ఏ సార్ నా భార్యకి హాస్పిటల్ పోయే ముందుగా నర్సును అడిగినా ఏమా రిపోర్ట్ అన్ని బాగున్నాయా ఆపరేషన్ దొరకదని అవరండి ఏం కాదన్నా రిపోర్ట్ అన్ని రికార్డు గా ఉండవు ఏం కాదు ఆపరేషన్ దొరకపోతామని ఇదిన్నారు. తోలపోయినారు. తోలపోయిందిగా నా భార్య బాగా ఆ పక్క తమ్ముడు ఈ పక్క అన్నా నేను మా ఇంత అంతా ఉంటాం పోతానా ఏం కాదు వీడియో కలగా కొడుకుతో మాట్లాడేది ఏం కాదు చేపించుకొని సింపుల్ గా అంటున్నారు వస్తాలే అంతా అంటున్నారని పోయింది సార్. ఈ వస్తా 10 నిమిషాలని నా భార్య తిరిగి కవర్ సూట్లు అది ఇస్తాను నా భార్యకి. ఏం పేరు మీ భార్య పేరు? నా భార్య పేరు రాధ. నా పేరు రామయ్య సార్. కొంతూరు ఏ ఊరు? సంతూరు శివపురం. శివపురం అంటే ఎక్కడ? సింగమల మండలం శ్రీపురం. ఆమె పేరు ఏం పేరు? చనిపోయిన పేరు రాధా సార్. అవునా? మరి డాక్టర్ ఏమన్నాడు ఫస్ట్? ఫస్ట్ ఏం కాదు బాబు ట్రీట్మెంట్ ఇస్తాం ఏమైతే బాగా చేసుకుని ఇస్తాం పోమన్నారు. ఎన్ని రోజులు పడుతుంది సార్ టైం అంటే 2 రోజులు అయిపోతుంది అడ్మెంట్ అయితే టైంకి టైం కల్లా ఇంటికి పంపిస్తాం మరి 2 రోజులు ఇప్పుడు రోజులు పెట్టుకోమన్నారు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఏమంటున్నారు రోజు రోజుకి ఏం సార్ నా భార్య పట్టి ఇట్లా వస్తుందంటే ఏం కాలేదు బాబు అవుతుందిలే లాస్ట్ చేతులు ఎత్తేస్తున్నాడు సార్. పిల్లలు ఇది ఏం కాదులేమో నీ కొడుకు ఏడ్చకుండా పది పిల్లలు చూస్తున్నాడు సార్ నా పిల్లలంతా ఇదిగో సార్ నలుగురు అంతా సన్న కన్నమ్మలేదు మాట్లాడు మళ్ళా కూడా అమ్మ పెద్దవాడు ఆపరేషన్ చేస్తే బాగుంటుంది.